వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు నా అధికారిక కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారు కూతురు అల్లుడిపై హైకోర్టులో ముత్తిరెడ్డి పిటిషన్ వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు అధికారిక కార్యక్రమాలకు తన కూతురు అల్లుడు భంగం కలిగిస్తున్నారంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీజీపీ జనగామ సిద్దిపేట డీసీపీలు జనగామ చర్యల సీఐలను ప్రతివాదులుగా చేర్చారు జూన్ ఇరవై ఆరునే ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎమ్మెల్యే హోదాలో అధికారిక కార్యక్రమాలకు హాజరైన సందర్భంలో కూతురు రెడ్డి అల్లుడు రాహుల్ రెడ్డి వచ్చి ఆటంకం కలిగిస్తున్నారని ముత్తిరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరించేలా వారిద్దరి చర్యలు ఉన్నాయని అన్నారు వారిద్దరూ తన అధికారిక విధులు వ్యక్తిగత పనులకు అడ్డు రాకుండా చూడాలని జూన్ ఇరవై రెండున జనగామ చెర్యాల ఫిర్యా చేరియాల ఫిర్యా స్టేషన్లలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ముత్తిరెడ్డి తెలిపారు వాదనలు విన్న జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ధర్మాసనం వివరణ ఇవ్వాలని హోంశాఖ డీసీపీ డీజీపీ జనగామ సిద్దిపేట జిల్లాల డీసీపీలను ముత్తిరెడ్డి అల్లుడు కుమార్తెకు నోటీసులు జారీ చేసింది పిటిషనర్ ఫిర్యాదుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణను జూలై ఇరవై ఐదుకు వాయిదా వేసింది ఎమ్మెల్యే పిటిషన్పై ఎందుకు చర్యలు తీసుకోలేదో కౌంటర్ అఫిడవిట్తో రావాలని ఆదేశించింది దీంతో పాటు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇచ్చిన పిటిషన్ను పరిగణలోకి తీసుకొని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జనగామ చర్యల సిఐలను ఆదేశించింది పిటిషన్ గురించి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ఆది ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తుంటే తన కూతురు అల్లుడు అడ్డు తగులుతున్నారని తెలిపారు పోలీసులకు ఫిర్యాదు చేసినా కట్టడి చేయకపోవడంతో హైకోర్టును ఆ ఆశ్రయించినాడు ఇదకన జరిగిందా ఈ ప్రపంచంలో కన్న కూతురు మీద ఒక తండ్రి పోయి కేసు పెట్టిండు ఆ కేసు తీసుకోకపోతే హైకోర్టు దానికి పోయిండు అసలు కన్న కూతురు తండ్రికి ఎందుకు రివర్స్ అయిందనేది ఒక ఇక్కడ ప్రశ్న మరి రేపు పొద్దున కన్న కూతురే ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోతుంది అనేది కూడా ఒక ప్రశ్న చూడాలి మరి ఇది ఇది నాకు తెలిసి చూస్తున్నటువంటి మీ అందరికి కూడా ఒక ఇది వింతలాగానే కనబడవచ్చు ప్రపంచ వింతలాల్లో ఇది ఒక వింతలెక్కవచ్చు కన్న కూతురు మీద కన్న కూతురు ఏమో అక్కడికి పోయి మొత్తం ఇది నా నా తండ్రి ఇల్లీగల్గా రాసిచ్చిందని మున్సిపాలిటీకి ఇస్తానని ఒక డ్రామాకు తెరలేప్తుంది ఆ డ్రామా నుంచి వెళ్ళి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు ఆ కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు తీసుకోరు ముత్తిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే చెప్తేనే పోలీసులు తీసుకోవట్లేదు అనేది ఇదైతే అయితే కొంచెం అయితే ఆస్ప హాస్యాస్పదంగానే ఉన్నది జనగామ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అలాగే జనగామ జిల్లాకు సంబంధించినటువంటి చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లలో చెప్పురా అసలు ఇది జరుగుతుందా అనేది ఎందుకంటే చాలా వరకు కలెక్టర్ దేవసేన లాంటి వాళ్ళే ముత్తిరెడ్డి మీద అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసరే ముత్తిరెడ్డి రెడ్డి మీద కామెంట్లు చేసిపోయింది ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కబ్జాల మీద కామెలు చేసిపోయింది ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేస్తున్నటువంటి ఆగడాల మీద కామెలు చేసిపోయింది చెరువులోని కబ్జాలు పెడుతున్నారని యాదగిరిరెడ్డి మీద మాట్లాడిపోయింది మరి అవిట్లలో నిజముందు లేదో పక్కన పెడితే కన్న కూతురు కూడా సేమ్ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి చివరికి యాదగిరి రెడ్డే దొంగ దొంగ అన్నట్టుగా ఆయననే హైకోర్టులో పిటిషన్ ఒకసారి తులజాభవన్ రెడ్డితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే అన్ని విషయాలు బయటపడతాయి